ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరోసారి దేవుని అనే మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ఎదుట దేవుడు నన్ను నిలబెట్టినటువంటి వాడయ్యున్నాడు. నిలబడింది నేనైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి వాడయ్యున్నాడు. గత కాలంలో ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 100వ కీర్తనలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ ధ్యానం చేసుకుంటూ ఆ మొదటి చరణంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంగతులన్నీ కూడా మనం జాగ్రత్త కలిగి ఆలకించినటువంటి ప్రజలమై ఉన్నాం. ఈ 2వ చరణంలోకి మనం వచ్చినటువంటి వారమై ఉన్నాం. ఈ 2వ చరణంలో కూడా దేవాది దేవుడు ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు మానవుని ఎడల జరిగించుటకు, మానవుడు పాపము నుంచి విడుదల పొంది దేవుని సన్నిధిలోకినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు పొందుకునుటకు, అంటే ఆ పాప సంబంధమైనటువంటి క్రియల నుంచి వైదొలిగి దేవునికి అర్పణ అర్పించి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆ శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించి దేవుని ద్వారా ఆ మేలు పొందుకున్నట్లుగా మనం గత కాలంలో ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా లేవీకాండం 14వ అధ్యాయంలో 11వ వాక్యం దగ్గర మనం నిలిచినటువంటి ప్రజలమై ఉన్నాం. అయితే ఈ రోజున వాక్య ధ్యానం నిమిత్తమే కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అక్కడ మొదటి విషయాల్లో దేవుడు మాట్లాడిన దానిలో నుంచి 2వ విషయంలో దేవుడు మాట్లాడినటువంటి విశిష్టమైనటువంటి సంగతులన్నీ కూడా మనం గమనిద్దాం. ఒకసారి ఆ 100వ కీర్తన ధ్యానం చేసి ఈ వాక్య భాగంలోకి మనం వద్దాం. 100వ కీర్తన 2వ చరణం. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఇక్కడ 2 విషయాలు మనకి కనబడుతుంది. ఒకటి ఏంటంటే దేవుణ్ణి సేవించాలి, 2వ మాట ఏంటంటే ఆయన సన్నిధికి మనం వచ్చేటువంటి ప్రజలమై ఉండాలి. గత కాలములో మనము ఆయన సేవించేటువంటి విషయాల నిమిత్తమై దేవాది దేవుడు మనతో మాట్లాడినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఆయన సన్నిధికి అంటే ఏం తీసుకురావాలి, ఆయన సన్నిధికి ఏం తేవాలి, అసలు ఆయన సన్నిధికి ఎందుకు ప్రజలు వస్తున్నారు అనే సంగతులన్నీ కూడా మనం గమనిస్తున్నటువంటి వారమై ఉన్నాం. గత కాలంలో మనం ధ్యానం చేసిన ఆ మాట ప్రకారంగా కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 16వ వాక్యంలోకి మనం వద్దాం. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలెను. మనుషుడు పాపము చేసి దేవునికి దూరస్థుడై ఉండి ఉండగా దేవుడు సమీపస్థుడుగా మార్చుటక ఏం చేశాడంటే తన పాపము నిమిత్తమై ఒక పరిహారార్థ సంబంధమైనటువంటి, లేదంటే తన పాపము నిమిత్తమే ఒక బలి అర్పణ అర్పిస్తే పాపము చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని ద్వారా క్షమించబడుటకై ఒక బలి అర్పణ దేవుని యొక్క సన్నిధికి అతడు తేవలసినటువంటి వాడై ఉన్నాడు. అలాగే అక్కడ మనం చూసుకున్నటువంటి రీతిగా సంఖ్యాకాండం 6వ అధ్యాయం 16వ వాక్యంలో కనుక మనం ధ్యానం చేసిన మాట ప్రకారంగా యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి ఏమండి అతడు చేసిన పాపము నిమిత్తమై దేవుని సన్నిధిలో బలి అర్పణ అర్పించి తన పాపము నుండి అతడు విడుదల పొందుతున్నట్లుగా మనకు అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి మన జీవితాల్లో మనం చేస్తున్నటువంటి పాప సంబంధమైనటువంటి క్రియ అతిక్రమాలన్నీ కూడా ఎలాగ వైదొలుగుతున్నాయి, మన నోటి ద్వారా మన పాపాన్ని ఈరోజున మనం ఒప్పుకుంటే గనక దాన్ని విడిచిపెడితే, ఇదిగో దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించగలిగితే గనక ఆయన సన్నిధిలో గొప్ప మేలు మనకు కలగబోతుంది. ఆమేన్. ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపముతో ప్రభువా నేను పాపిని నన్ను క్షమించునాయనని నీవు ఆయన సన్నిధిలో అడగగలిగితే గనక ఒక గొప్ప మేలు దేవుడు చేయబోతున్నటువంటి వాడై ఉన్నాడు. కీర్తనాకారుడు ఆ విషయాలన్నీ రాసుకుంటూ గల రావటం గల కారణం ఏంటంటే దేవుని యొక్క సాన్నిధి, దేవుని యొక్క సాన్నిధ్యం, దేవుని యొక్క దేవుని సేవించేటువంటి విధానం ఎట్లా కలిగి ఉండాలో ఉత్సాహముతోనూ సంతోషముతో అనేది దాని అర్థం ఏంటంటే మనము చేసిన పాపం నిమిత్తమే మనం సంతోషించే ప్రజల వలె ఉండకూడదు, కానీ ఆ పాపాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఒక నిజమైనటువంటి సంతోషం మనకు కలుగుతుందన్న సంగతి ఈ రోజున మనం గుర్తెరిగేటువంటి ప్రజలమై ఉండాలి. ఆనాడు బలి అర్పణ ద్వారా దేవుని యొక్క సన్నిధికి తేబడుతున్నటువంటి బలులు ద్వారా ఏమయ్యారంటే వారు పాపము నుంచి విడుదల పొందినటువంటి ప్రజలుగా మనకు అక్కడ కనబడుతున్నటువంటి వారై ఉన్నారు. ఎప్పుడైతే వారి జీవితాల్లో వారు పాపం నుంచి విడుదల పొందుతున్నటువంటి వారై ఉన్నారో వారు మరలా పాపము చేయటకై ఒక అవకాశం వారికి దొరుకుతున్నట్లుగా భావిస్తూ ఉన్నారేమో కొంతమంది. అయితే కొంతమంది అయితే కనుక వారు చేసిన పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో బలి అర్పించి ప్రభువా ఇక మీదట ఎన్నడూ మేము ఈ పాపము చేయమయ్యా అని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నటువంటి ప్రజలు అవుతున్నారు కొంతమంది. ఈ రోజున ఎంతమంది దేవుని సన్నిధిలో మీ పాపాన్ని విడిచిపెట్టుకు ఇష్టపడుతున్నటువంటి వారై ఉన్నారు? దేవాది దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీతిగల ఆయన రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఏ వ్యక్తిలో అయితే ఎవరిలో అయితే పాపం ఉంటుందో
వారు దేవుని రాజ్యానికి చేరలేదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాజ్యానికి ఎవరు చేరుతారు? నీతి కలిగి, యథార్థత కలిగి, దేవుని యొక్క మాటలను అనుసరిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో దేవుడు ఒక గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో వేటిని ఒప్పుకుంటున్నటువంటి వారమై ఉన్నాం? కానుక తెచ్చినంత మాత్రాన, లేదంటే వాటిని వీటిని తెచ్చినంత మాత్రాన నీ జీవితంలో పాపం నుంచి విడుదల పొందలేవు. కానీ పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలను అంగీకరించి ఆ మాటలను నీ హృదయంలో చేర్చుకుని నీకు పశ్చాత్తాపం కలిగి మారు మనసుకు తగినటువంటి జీవితం జీవించాలని ఆశపడినటువంటి వ్యక్తివై దేవుని యొక్క సన్నిధిలో నీవు చేసుకునే ఒప్పుకోలందు చూశారండి, అదే ఒక శ్రేష్టమైనటువంటి కార్యాలకు ఆరంభమై ఉన్న సంగతి ఈ రోజున దేవాది దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నీవు ఒప్పుకోగలుగుతున్నావా? ఏమండి, చాలామంది పాపాన్ని ఒప్పుకునేటకు ఇష్టపడరు, పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటారు, పాపాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల వచ్చేటువంటి కలిగేటువంటి లాభం ఏమన్నా ఉందా అండి? దేవాది దేవుడు అంటున్నాడు కదా, నీ పాపమును నా సన్నిధిలో ఒప్పుకో, నేను నిన్ను క్షమించి విడిచిపెట్టి సక్రమైనటువంటి మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. ఆమేన్. ఆయన సన్నిధికి రోజున ఎవరైతే వస్తున్నారో, ఎటువంటి పాప సంబంధమైన క్రియల చేత మీరు నిండి ఉన్నా, వాటిలన్నిటిలో నుంచి దేవుడు విడిపించగలటువంటి వాడై ఉన్నాడు. ఎక్కడా? ఆయన సన్నిధిలో. హల్లెలూయా. ఆయన సేవించగలిగితే ఈ కార్యాలు మన బ్రతుకు జీవితంలో దేవుడు కలుగు చేసి ఆశ్చర్యమైనటువంటి కృపగల మార్గాల గుండా నిన్ను నడిపించుటకు ఆయన శక్తివంతుడన్న సంగతి మరోసారి దేవాది దేవుడు నీతో చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినటువంటి సంగతులు ఏంటంటే, సంఖ్యాకాండంలోనే మనము 26:61 వాక్యంలోకి వెళ్దామా? నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. దేవుని సన్నిధికి అర్పించేటువంటి బలి అర్పణ ఎట్లా ఉండాలంటే, లేదు దేవుని సన్నిధికి ఒకవేళ ఏదైనా సరే తీసుకొచ్చేది ఎట్లా ఉండాలంటే అది పరిశుద్ధమైనదై ఉండాలి. అంటే ఎటువంటి కలంకం, ఎటువంటి మాలిన్యం, ఎటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలు ఆపాదించినదై ఉండకోకుండా ఉండునట్లుగా జాగ్రత్త కలిగి మనం దాన్ని దేవుని సన్నిధికి తెచ్చేటువంటి ప్రజలమై ఉండాలి. అక్కడ ఇద్దరు వ్యక్తులు తెచ్చినటువంటి వారై ఉన్నారు. కానీ వారి జీవితాలు ఏమైనాయంటే మరణానికి అప్పచెప్పబడినాయి. దానికి గల కారణం ఏంటి? దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనం తెచ్చేటువంటి వారమై ఉండాలి. ఈ రోజున విరిగినటువంటి యథార్థమైనటువంటి హృదయము కలిగి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని దేవునికి బలి అర్పణగా అర్పిస్తున్నావా? దేవుడు దాన్ని స్వీకరించి నీ పక్షమై గొప్ప కార్యం చేయబోతున్నాడు. కానీ ఇటువరికి కాలంలో, పాత నిబంధన కాలంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉన్నాము అక్కడ. ఎందుకంటే వారు ఒక చిన్న పొరపాటు చేసినా సరే దాని నిమిత్తమై దేవుడు వారిని క్షమించి చుటలేదు, దేవుడు ఆ విషయంలో సహించటలేదు. వెంటనే అక్కడికక్కడే మరణమైనటువంటిది వారిని ఆవరించినట్లుగా మనకు కనబడుతుంది, వారు చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మన దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఇక్కడ అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఈ రోజున మానవ జీవితాల్లో ఒక చాలా జాగ్రత్త అయినటువంటి ఒక విషయాన్ని మనం గమనించేటువంటి ప్రజలమై ఉండాలి. మనిషి పాపి అయినా ఇంత భయంకరమైనటువంటి కుచితమైనటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉన్నా, భయంకరమైనటువంటి వ్యతిరేక సంబంధమైనటువంటి క్రియల చేత సాగిపోతూ ఉన్నా, అనేకమైన లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుని దేవుణ్ణి తిరస్కరించేటువంటి వ్యక్తిగా, లేదంటే దేవుని యొక్క నామాన్ని దూషించేటువంటి వ్యక్తిగా, లేదంటే వాక్యాన్ని వక్రీకరమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తులుగా ఈ రోజున సాగిపోవటం గల కారణం ఏంటంటే, ఇది మానవులో ఉన్నటువంటి పొరపాటు కాదు, మానవుడు చేసేటువంటి క్రియను బట్టి కాదు, కానీ సాతాను సంబంధమైనటువంటి క్రియ వారి మానవుని ప్రేరేపించి మానవుని ఆ రీతిగా నడిపిస్తూ అవుతున్నాడంటే మార్గాన్ని చెరిపేసినటువంటి వాడై ఉన్నాడు. ఇదిగో మానవుడు నడవలసినటువంటి మార్గం ఏదో, గమ్యం ఏదో గుర్తిరగక అక్రమైనటువంటి మార్గము ఈ రోజున కొనసాగుట గల కారణం ఏంటంటే, సరైనటువంటి ఉద్దేశాలు మానవుడు దేవునిపై పెట్టుకోలేకపోవటం వల్ల, సరైన రీతిలో దేవుణ్ణి గ్రహించలేకపోవటం వల్ల, దేవుణ్ణి సేవించలేకపోవటం వల్ల, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేకపోవటం వల్ల ఈ రోజున అనేకమైనటువంటి అనర్థాలకు కారణముగా అది మార్చబడుతుంది. మానవ జీవితాలు చనిపోవటకు, లేదంటే మనిషి చనిపోవటకు, మనిషి నాశనం అవటప్పుడు దేవుడు కోరుకోలేదండి. మానవుడు చేస్తున్నటువంటి క్రియను బట్టి మనిషి ఇదిగో చనిపోతున్న వాడై ఉన్నాడు, మరణానికి చేరువైపోతున్నటువంటి వాడై ఉన్నాడు, అగ్నికి
దేవునికి ఆహుతైపోటకు సిద్ధమైపోతున్నటువంటి వాడైనాడు. ఇటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని విడిపించుటకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అనేక మంది ప్రజలు మానవులు నశించిపోతున్నటువంటి మానవుని వెతకి రక్షించి ఆయన సన్నిధిలో చేర్చుకుని నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడైనాడు. హల్లెలూయా. మానవుడు చేసిన క్రియను బట్టి దేవునికి దూరమైపోతున్నాడు. దేవుడు ఎన్నడూ మారని వాడు. ఆశ్చర్యమైనటువంటి కృపగల చేయగలటువంటి కార్యాలు చేయగలటువంటి సర్వ శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనం గ్రహించాలి, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు తప్పు చేసినటువంటి వాడు కాదు, దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. దివారాత్రములు దేవదూతల చేత కొనియాడబడుతున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు అంటండి. మానవ నిమిత్తమై సమస్త మహదైశ్వర్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తునిగా వచ్చినటువంటి వాడై ఉన్నాడు. దానికి గల కారణం ఏంటంటే మనిషిని దేవుడు ఎంతో ప్రేమించిన వాడై ఉన్నాడు. ఆయన్ని సేవించేటువంటి ప్రజలు, ఆయన సన్నిధికి వచ్చినటువంటి ప్రజలు యథార్థత కలిగినటువంటి ఒక చక్కటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వచ్చిన ప్రజలైతే కనుక వారిని నేను ఆశీర్వదించదునని దేవుడు మనతో చెబుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇటువంటి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు పొందుకునేటకై మానవుడు సిద్ధంగా ఉండాలి తప్ప మరణానికి చేరువైపోయి లోక సంబంధమైనటువంటి క్రియలను ఆపాదించుకుని విత్సలవిడి బ్రతుకుల్లో జీవిస్తూ కొనసాగుతూ అయ్యో నా జీవితం అంతా పాడైపోయిందని నిట్టూర్పులు విడుస్తూ కూర్చోవటం కాదు. కానీ ఈ రోజున నీ మనోనేత్రాలు తెరవబడాలి, ఈ రోజున నీ మార్గము సరళం చేయబడాలి, ఈ రోజున నీ జీవితము దేవుని యొక్క సన్నిధిలో స్థిరపరచబడాలి, దేవుని యొక్క మాట చొప్పున జీవించేటువంటి వ్యక్తి వలె మార్చబడితే నీ జీవితం అద్భుతమైన రీతిగా నా దేవుడు మార్చుటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. నా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ కుటుంబంలో చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. హృదయపూర్వకంగా దేవుని సేవిస్తున్నావా? హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నావా? యథార్థత లేకుండా దేవుని సన్నిధిని ఒకవేళ వెంబడిస్తున్నావేమో జాగ్రత్త. ఈ రోజున ప్రశాంతంగా ఉన్నా నువ్వు అనుకోవచ్చు, దేవుణ్ణి నేను మభ్యపరుస్తున్నాను నువ్వు అనుకోవచ్చు, దేవుని కళ్ళు మూస్తున్నానని నువ్వు అనుకోవచ్చు ఏమో, కానీ మరుగై ఉన్నది ఆయనకి ఏదీ లేదు. హల్లెలూయా. అంతరంగంలో ఇదిగో ఉన్నటువంటి ప్రతి వాటిని సైతము కూడా ఆయన తొంగి చూడగలటువంటి వాడైనాడు. నీకు ఆలోచన పుట్టక ముందలే దేవుడికి అది తెలుసు. ఆమేన్. నీ క్రియను బట్టి నీవు నాశనం అయిపోతున్నావు. నీలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి వాటిని నిమిత్తమై నీవు పతనమైపోతున్నటువంటి వ్యక్తివై ఉన్నావు. అయినా ప్రభువుడు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి కనికరించి మరొక చక్కటి అవకాశం ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాడయ్యున్నాడు. ఆయన వాక్యానికి లోబడి గనక ఆయన సన్నిధిలో నిలబడగలిగితే ఆశ్చర్యమైన కృపగల మేలులు నా దేవుడు నీ ఎడల చేయుటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆ యోబు గ్రంథంలో ఉన్నటువంటి 13:13-19 ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంగతులను యోబు తెలియపరుస్తున్నటువంటి వాడయ్యున్నాడు. తన యథార్థతను రుజువు చేసుకున్నటకు, దేవుని ఎదుట తన నిర్దోషత్వమును తెలియపరచుటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఒకవేళ దేవుడు నన్ను ఏం చేసినా సరే నా నిర్దోషత్వాన్ని నేను కాపాడుకునేటువంటి వాడను అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి వాడయ్యున్నాడు. అంటే దేవుని సన్నిధిలో నిలిచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మనం చేసుకోవాల్సినటువంటి చిన్న విషయం ఏంటంటే మన యథార్థతను మనం కాపాడుకుంటూ మన నిర్దోషత్వము కలిగి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన వైపు మనం చూసేటువంటి ప్రజలమలే ఉండాలి. మనం ఎన్ని పొరపాట్లు చేస్తూ ఒకవేళ ఆ పొరపాట్లు దేవుని యొక్క సన్నిధిలో కనుక విడిచిపెట్టి ప్రభు నన్ను క్షమించని బ్రతిమాలుకుంటే కనుక దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి మేలు మన ఎడల చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. అయితే యోబు గ్రంథములో 13:16 చదువుకుందాం మనం. ఇదియు నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. భక్తిహీన తగినటువంటి వారు ఆయన సన్నిధికి రాతెగింపుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి వాడయ్యున్నాడు. అంటే భక్తిహీనత కలిగి దేవుని యొక్క సన్నిధికి ఎలా చేరగలుగుతాడు? ఏమండి అంటే భౌతిక సంబంధమైనటువంటి ఈ రోజులో దేవుని యొక్క మందిరాలు కట్టబడిని పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి గొప్ప ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దేవాది దేవుడే దిగివచ్చి అనేక మంది ప్రజలతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు ఆయన సన్నిధిలో. ఈ రోజున అనేక మంది పాప సంబంధమైనటువంటి క్రియల చేత పట్టబడినటువంటి ప్రజలు దేవుని యొక్క సన్నిధికి వచ్చి విడుదల పొందుతున్నటువంటి వారై ఉన్నారు. అయితే గమనించండి, దేవుని సన్నిధికి వచ్చి సరైనటువంటి ఉపదేశము నువ్వు వింటూ ఉన్నా, దేవుని యొక్క సన్నిధి శ్రేష్టమైనటువంటి ఈవులు పొందుకున్నట్టుకు ఆశించిన వ్యక్తివై ఉన్నా సరే, ఒకవేళ నీ ప్రవర్తన మారలేదు, నీ జీవితం మారలేదు, నీ పరిస్థితి మారకుండా దేవుని యొక్క సన్నిధిలో ఎంత మొరపెట్టినా ప్రయోజనం ఉండదు. మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. భక్తిహీనత అనేది మనలో ఉంటే కనుక ఆయన సన్నిధికి మనం వెళ్ళలేమన్న సంగతి స్పష్టంగా మనం గమనించాలి. యోబు అందుకే 13:13 దగ్గర నుంచి 19 వరకు కూడా ఆ సంగతులన్నీ చెప్తున్నటువంటి వాడయ్యున్నాడు. తన యథార్థతను బట్టి తాను దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ నిర్దోషత
దాసత్వాన్ని బట్టి చివరి వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో తన ఆత్మీయతను కాపాడుకునేటువంటి వ్యక్తిగా దేవుని వైపు చూస్తూ ఏం చేస్తున్నాడంటే, అతని అభిలాష ఒకటేనండి, అదేంటంటే నా దేవాది దేవుడు నా యథార్థతను చూస్తున్నాడు. మనుషుల యొక్క క్రియలకు లేదంటే మనుషునికి నా యొక్క యథార్థతను కనపరచకపోయినా, ఒకవేళ వారు ఆ యథార్థతను గుర్తించలేకపోయినా, నా మంచితనాన్ని ఇతరులు తెలుసుకోలేకపోయినా, నా దేవుడు దాన్ని తప్పనిసరిగా గుర్తిస్తున్నాడు. నా దేవుడు నా యొక్క ఇదిగో దోషమును బట్టి కాదు, కానీ నా జీవితంలో నిర్దోషమైనటువంటి నా క్రియలను నా దేవాది దేవుడు చూస్తున్నటువంటి వాడై ఉన్నాడు అన్న సంగతులన్నింటినీ కూడా యోబు స్పష్టంగా తెలుసుకున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. అందుకే ఆ 19వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది, చదవండి. నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు? చాలండి, అక్కడ చదువుకున్నటువంటి మాటలు, అక్కడ నాతో వ్యాజ్యమాడు చూచువాడు ఎవడు అంటే, నాతో మాట్లాడుటకు లేదంటే కనుక నాతో తర్కించగలటువంటి వాడు ఎవడు అన్నట్లుగా చెప్తున్నటువంటి వాడైనాడంటే, నా యథార్థత నేను కాపాడుకున్నాను, నా భక్తిని నేను కాపాడుకున్నాను, నా నీతి అందరికీ తెలుసు, నేను ఎలా బ్రతికానో ఎలా జీవించానో ఇతరులకు ఏ విధమైనటువంటి నష్టము చేకూర్చకుండా నా జీవితంలో నా బ్రతుకు ఎట్లా నేను బ్రతికానో అవన్నీ నాకు తెలుసు. నా మీద వేరే విధమైనటువంటి మాటలు మాట్లాడుటకు తెగించగలిగినటువంటి వాడు ఎవడు ఏమండి అంటూ చెప్తున్నాడు. కానీ అక్కడ ఒక చిన్న మాట ఏంటంటే నాకు బాగా నచ్చింది, వ్యాజ్యమాడు అనేటువంటి పదం మనకి అక్కడ కనబడుతుంది. ఆ ఒక మాటను మనం కొంచెం ఒక చిన్న విషయం పరిశీలన చేద్దాం. అక్కడ ఈరోజున గమనించండి, మన జీవితాల్లో అనేకమైనటువంటి వాక్వాదాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజున. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదన్న సంగతి మరోసారి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. ఈరోజున నీ హృదయపూర్వకంగా దేవుడు నీ పక్షమై మేలు చేస్తే, హృదయపూర్వకంగా నీవు దేవుడిని అంగీకరించేటువంటి వ్యక్తివై ఉన్నావు. ఆమెన్. అది నీ స్వతంత్రం. ఏమండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అధికారమైనది, నీ వ్యక్తిగత జీవితము గురించినటువంటి సంగతి అయి ఉన్నది. ఏమండి, దాన్ని ప్రశ్నించడానికి ఎవరికైనా అర్హత ఉందా? లేదే, నా వ్యక్తిగతం, ఇది నా ఇష్టం అంటే కనుక దాని గురించి ఎవరు చెప్పగలుగుతారు? అయితే నీ యథార్థతను చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సమస్తము పరిశీలిస్తున్నటువంటి వాడిన సంగతి నీవు గమనించాలి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం మనం. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా నుండు, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందుము, రండి. దేవుడు ఒక స్పష్టమైనటువంటి మాట చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని నుంచి మనిషి పాపము చేత ఎడబాసినటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున దేవునిపై అనేకమైనటువంటి నేరారోపణ చేస్తున్నటువంటి ఎంతోమంది జీవితాలు దేవుని దృష్టికి కనబడుతూ, దేవుడు అక్కడ యెషయా గ్రంథంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ మీకు నాకు మధ్యనటువంటి సరైనటువంటి అండర్స్టాండింగ్ లేదేమో, సరైనటువంటి అవగాహన లేదేమో, ఒకవేళ రండి. ఎక్కడికి? ఆయన సన్నిధికి. ప్రైజ్ లార్డ్. ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనుషులతో మనుషులు వాదన చేసుకోవాల్సిన పరిస్థితి లేదు, మనుషులతో మనుషులు వ్యాజ్యం ఆడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజున చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఇదేనండి. నీ ఒకవేళ వ్యాజ్యం ఆడాలన్నా, ఒకవేళ నీవేంటో నీవు తెలుసుకోవాలని, ఒకవేళ నీ జ్ఞానాన్ని ఇదిగో నువ్వు చూపించుకోవాలనుకుంటే, సర్వశక్తి ఉన్నటువంటి దేవుని ఎదుట నీవు నిలబడాలి. ఆమేన్. ఆయన ఎదుట నిలబడు. నీ పరిస్థితి ఏంటో, నీ జీవితం ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీకున్నది ఏంటో అర్థం అవుతుందన్న సంగతి ఈరోజున గమనించాలి. మనుషులతో మనుషుడు వాదన పెట్టుకో అవసరం లేదు. ఏమండి, మనుషులతో మనుషుడు వ్యాజ్యం ఆడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దేవునితో వ్యాజ్యం ఆడు చూద్దాం. ఏమండి, దేవునితో ఎదురొగ్గి నిలబడి చూద్దాం. ఆయన సర్వశక్తి ఉంటుండే దేవుడు అయి ఉన్నాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యలు చేయనటువంటి వాడై ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో కొన్ని కొన్ని విషయాలు, కొన్ని కొన్ని మాటలు ఎత్తి చూపించి కొంతమంది వేరే రకమైనటువంటి వాదన చేస్తున్నటువంటి ప్రజలై ఉన్నారు. ఒక మాట చెప్పిన ఆ పరిస్థితులను బట్టి ఆ రోజున అక్కడ జరిగినటువంటి సంఘటనలు అవి. కానీ దేవుడు అది చేశాడు, ఎందుకు చేయమన్నాడు, ఎందుకు చెప్పాడు, ఇవన్నీ మనకెందుకు? ఏమండి, సర్వశక్తి ఉంటుండే దేవుని యొక్క వాక్కులు ఎన్నో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే, వాటిని గురించి ఆలోచన చేసావా? వాటిని గురించి అవగాహన కలిగి ఉన్నావా? ఏ రోజైనా ఆశీర్వాద సంబంధమైనటువంటి లేదు నీ పాప జీవితం గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, ఆ హెచ్చరికను ఏనాడన్నా విన్నావా? ఏమండి, దేవునికే మన ఎదురొగ్గి మాట్లాడేటువంటి స్థితిగతులు మనలో ఉన్నాయా? దేవుడు మనల్ని పుట్టించినటువంటి వాడై ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. క్షణమాత్రము దేవుడు ఇలా అన్నాడంటే నీ జీవితం ఏమైపోతుందో అర్థం చేసుకో. కానీ కనికరము కలిగి నా దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పటికైనా నీ జీవితంలో ఒక మార్పు కలుగుతుందేమో, నీవు మారాలని, మార్పు చెందాలని, ఆయన సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం నీవు పొందుకోవాలని నా దేవుడు ఆశించి కనికర పడుతున్నటువంటి రోజులు ఇవి. ప్రైజ్ లార్డ్. ఆశ్చర్యమైనటువంటి ఆయన కనికరాన్ని
ఆశీర్వాదాన్ని పొందుకో. నా దేవుడు నిన్నే కాదు నీ వంశావళి నీ కుటుంబాన్ని సమస్తమును ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి కార్యాలను నీ ఎడలే నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే నా దేవాది దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఏమండి, రండి దేవునితో, నిజంగా దేవుని యొక్క సన్నిధిలో కదా. అందుకే దేవుడు స్పష్టంగా పిలుస్తున్నాడు, రండి నా వద్దకు రండి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఎడవాసినటువంటి మన జీవితాలు, దేవుణ్ణి దూరము చేసుకునేటువంటి పరిస్థితులు ఏంటో, దేవుణ్ణి తిరస్కరించుకునేటువంటి పరిస్థితులు ఏంటో మనం అర్థం చేసుకుని ప్రభు సన్నిధి పాదాల చెంతన చేరితే గనక ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు దేవుడు మన ఎడల చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడన సంగతి మనం గ్రహించాలి. హల్లెలూయా. వ్యాజ్యము తీర్చుకొనుటకు నా దేవాది దేవుడు ఈ రోజున అనేక మందిని పిలుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునితో వ్యాజ్యం అవుటకు సిద్ధముగా ఉన్నావా? నా దేవాది దేవుడు నిన్ను కనికరించి విడిపించి నీ పాపములో నుంచి నిన్ను వైదొలిగించి ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఇదిగో ఆదరణకరమైనటువంటి మార్గములు ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు కదా 68వ కీర్తన 2వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. చూడండి, భక్తిహీనత కలిగినటువంటి వారి గురించి మరోసారి ఆ ప్రస్తావన వస్తుంది. అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఇదిగో దేవుని సన్నిధిని వారు కరిగి నశించుదురు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అయితే ఒక మాట చెప్పనా, నశించిపోవటం దేవునికి ఇష్టమా? ఒకవేళ నశించిపోవటం దేవునికి ఇష్టమైతే కనుక ఈ రోజున లేదంటే అనేక మంది ప్రజలను దేవుడు ఏర్పరచుకుని ఎంపిక చేసుకుని ఆయన మాట్లాడవలసిన అవసరం ఉండేది కాదు. ప్రజలు పాపం నుంచి విడిపించబడి నాశనముల నుంచి విడిపించబడి నరకానికి జోగుతున్నటువంటి ప్రజలను, అగ్నికి ఆహుతైపోవలసినటువంటి ప్రజలను దేవుడు విడిపించి రక్షించి ఉన్నతమైనటువంటి కార్యలు చేటుకు సిద్ధమగున్నాడు ఆయన. ఈ రోజున జీవపు యొక్క శక్తి అయినటువంటి దేవుని యొక్క మాట నిన్ను దర్శించుటకు దిగొచ్చి ఉన్నది. ఆదరణ కలుగు చేయగలిగినటువంటి ఆయన మాటపై ఆధారపడితే గనక ఈ రోజు నీ భక్తిహీనత తొలగిపోతుంది. యథార్థమైనటువంటి దేవుని సేవించేటువంటి మనస్తత్వం నీలోకి వస్తుంది. పరిపూర్ణమైనటువంటి మంచి హృదయము కలిగి ఇదిగో ప్రేమ అనురాగాలు కలిగి ఆప్యాయతను స్వతంత్రించుకుని ఆత్మ సంబంధమైనటువంటి మేళ్లు పొందుకునేటువంటి వ్యక్తిగా నీవు జీవించగలుగుతావు. ఈ లోకంలో నీకంటూ ఒక విలువ కలుగుతుంది, నీ కుటుంబంలో ఒక విలువ కలుగుతుంది. నానటువంటి ప్రతి ఒక్కరూ నీ జీవితంలో నీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిన్ను గౌరవించినట్లుగా నా దేవాది దేవుడు నిలబెట్టి పేరును ప్రఖ్యాతిని ఖ్యాతిని అనుగ్రహించి ఉన్నతమైనటువంటి కార్యాలను ఎడల చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నటువంటి వాడు అయ్యున్నాడు. హల్లెలూయా. ఆయన నీవు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఈ వాక్యాలు దేవుడు చూపిస్తున్నాడు? ఒకవేళ ఇంకా భక్తిహీనత ఉంటే హెచ్చరిక నా దేవుని మాట దిగొస్తుంది. ఇప్పటికైనా మన జీవితంలో ఒక మార్పు కలిగితే కనుక ఆయన హక్కున చేర్చుకుని నీ జీవితకాలం ఎంతో కూడా నేను పోషించి నడిపించి నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశము కలిగి నీ జీవితాన్ని ఒక గొప్ప మార్పుని దేవుడు చేయగలటువంటి వాడన్న సంగతి ఈరోజు నీవు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైనటువంటి కృపగల మార్గాల గుండా దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇప్పటికైనా మార్పు చెందుతావా అని దేవాది దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఆయన కృపగల ఈవులు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను పొందుకోవాలి. వాక్యమే మనల్ని బలపరచగలిగింది, వాక్యమే మనల్ని స్థిరపరచగలిగింది. దేవుని మాట ధైర్యాన్ని కలుగు చేసి నూతనమైనటువంటి కార్యాల గుండా నిన్ను నడిపించగలిగింది అయినది. ఈ రోజున పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో గనక దేవుని సేవించి దేవుని యొక్క సన్నిధి, ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. 100వ కీర్తన 2వ చరణములో ఆ రెండు విషయాలు జాగ్రత్తగా మనం గమనించేటువంటి ప్రజలమై ఉండాలి. దేవుణ్ణి సేవించాలి, 2వది దేవుని యొక్క సన్నిధిలోని ఉండాలి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇంతకాలం మన జీవితంలో సక్రమైనటువంటి మార్గం ఏదో, సరైనటువంటి ఉపదేశం ఏదో నీవు గ్రహించలేకపోయి ఉండవచ్చేమో, కానీ దేవుని యొక్క సన్నిధిలో సరైనటువంటి ఉపదేశం దిగి వస్తుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవాది దేవుడు నిన్ను ఆదరించి ఆయన హక్కున చేర్చుకుని నీ కుటుంబాన్ని ఆశీర్వదించుటకు కోరుకుంటున్నటువంటి క్షణాలు ఇవి. నీవే కాదు నీ బిడ్డలు, రాబోయేటువంటి తరాలు కూడా ఆశీర్వాదకరంగా నిలుచున్నట్లుగా నా దేవుడు మన ఎడల ప్రతి ఒక్కరి ఎడల కూడా ఒక గొప్ప మేలు చేయటకు ఆయన కోరుకుంటున్నటువంటి క్షణాలు ఇవి. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రభువా నేను నిన్నే సేవిస్తాను నాయన, నీ సన్నిధిలో నేను నిలిచి ఉంటాను ప్రభువా అనేసి నిండు మనసారా నీవు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయగలిగితే నా దేవుని యొక్క మహాకృప మీ మీద నిలిచి ఉండబోతుంది. ఆయన కరుణా కటాక్షము, ఆయన వాత్సల్యత చేత ఈ రోజున నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోకరిస్తావా? హృదయాన్ని దేవుడికి ఇస్తావా? కళ్ళు మూసుకుని ప్రార్థన చేయి. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రినికి స్తోత్రాలు ప్రభు. ఈ రోజున ప్రభు నీ మాటలు విని ఎవరైతే నిన్ను సేవించుటకు నీ సన్నిధికి వచ్చుటకు తీర్మానం తీసుకునే సిద్ధముగా ఉన్నారో వారందరినీ ఆశీర్వదించు ప్రభు. పాపము చేత మనిషి నీకు దూరమైపోయాడు, అదే మనిషిని మరలా నీ హక్కును చేర్చుకున్నట్టుకు ప్రభు. పాప పరిహారార్థ సంబంధమైనటువంటి బలి అర్పణ ద్వారా మనిషిని మరలా నీ సమీపానికి తెచ్చుకున్నావు ప్రభు. కానీ బలి ఇచ్చి కూడా మనుషుడు మరలా పాపము చేయటకు సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితులు, నాశనానికి జోగుతున్నట్టు ఇష్టపడుతున్నటువంటి భయంకరమైనటువంటి స్థితిగతుల్లో మార్చబడినటువంటి ఈ రోజుల యొక్క స్థితిని నీవు మరలా అర్థం చేసుకుని ప్రభు నీవు మాట్లాడుతున్నటువంటి వాడు ప్రభు. హృదయమైనటువంటి అర్పణ, నీకు ఇష్టమైనటువంటి బలి అర్పణ అని, ఒక మారు మనసు పొందినటువంటి జీవితం నీకు చాలా ఇష్టమని, యథార్థత కలిగి మంచి భక్తి, నిన్ను సేవించి నీ సన్నిధిలో నిలిచేటువంటి వ్యక్తి అంటే నీకు ఇష్టమని ప్రభు మరోసారి నీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి నీ ప్రజలు నీవు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభు. ఎంతమంది ప్రజలైతే నీ వాక్యానికి విధేయత కలిగి నీ వైపు తిరిగారో వారందరి కుటుంబాలను ఆశీర్వదించండి. వ్యక్తిగతమైన వారి జీవితాల్లో ఒక గొప్ప మేలు అనుగ్రహించండి. భూ దిగంతుల వరకు కూడా నా తండ్రి నీ శక్తి ఉన్నటువంటి మాట చేత అనేక మంది జీవితాలు ప్రభావితము చేసి ఆశ్చర్యమైనటువంటి కృపగల నీ సన్నిధిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి శక్తి ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే నీ వాక్యానికి విధేయత కలిగి ఉన్నారో వారిని నీవే ఆశీర్వదించి నీ కార్యాలు వారి ఎడల హృదయంలో ఆశ్చర్యమైనటువంటి కృపగల తీర్మానాలు కలిగినటువంటి ప్రజలందరినీ దీవించి నీ రెక్కల చాటున భద్రపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందరి అన్యోన్య సహవాసం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగైనటువంటి మీకు సదాతోడి మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని యొక్క సన్నిధి సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడూ కూడా వెతుకుతూ ఆయనను సేవించేటువంటి ప్రజల వలె ఉండండి. నిశ్చయముగా మిమ్మల్నే కాదు, మీ కుటుంబాన్నే కాదు, మీ ఇరుగు పొరుగు వారిని, మీ ప్రాంతాన్ని, మీరుంటున్నటువంటి ప్రాంతాన్ని కూడా నా దేవుడు ఆశీర్వదకరంగా మలుచునుగాక. ఆమేన్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.